గుండేపల్లిలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ. నల్లజర్ల మండలంలోని గుండేపల్లిలో శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ ఆదివారం జరిగింది. విగ్రహదాత ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పన్నాస పూర్ణచంద్రరావు రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగా సేవలను కొనియాడారు. ఆంధ్రాలో కాపు సామాజిక వర్గమే అధికంగా ఉందని, రాజకీయ రంగంలో కాపులు రాణించాలన్నారు. కార్యక్రమంలో సంఘాధ్యక్షుడు ఉన్నమట్ల శ్రీను, బోడసాని కేశవ దేవరాయలు, రుద్రాశ్రీను, జనసేన మండలాధ్యక్షుడు చోడసాని బాపిరాజు, బాసంశెట్టి లక్ష్మణరావు, కందుల రవి, మిరియాల చిన్నరాఘవరావు పాల్గొన్నారు. ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కాళ్లపాలెం బుజ్జి ముద్దుల తనయులు శశాంక్ శశిధర్ 11వ సంవత్సరం పూర్తయి 12వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ధరణి బ్లడ్ బ్యాంక్ భీమవరంలో 12 మంది రక్తదానం చేశారు. వంగవీటి మోహన్ రంగా గారిని ఒక కాపు సామాజిక వర్గ లీడర్ గా, లేకపోతే ఇవాళ చిత్రీకరించడానికి కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న దాన్ని తిప్పుకొట్టడం కోసమే మేము గత 18 సంవత్సరాల నుంచి మా ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఇవ్వడం, అలాగే అంబేద్కర్ గారి విగ్రహాలు, అబ్దుల్ కలాం గారి విగ్రహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ గారి విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రంగా గారు అనే వ్యక్తి ఒక బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతే గాని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడుగా అయితే మేము చూడట్లేదు. ఎందుకంటే కాపు సామాజిక వర్గంలో ఆయన జన్మించడం అనేది కాపు కులం చేసుకున్న పుణ్యంగా కాపు కులసులు ఇవాళ భావిస్తున్నారు. అలాగే మాతో పాటు వచ్చే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఇవాళ కలిసి వచ్చి విగ్రహావిష్కరణలో పాల్గొంటున్నాయంటే ఆయన ఎంత మహోన్నతమైన వ్యక్తి మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు 40 సంవత్సరాల ముందే బడుగు బలహీన వర్గాలకి చేతుల్లో రాజ్యాధికారం కావాలని అప్పుడున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రిక్షా కార్మికులు కానీ, చెప్పులు కుట్టుకున్న ఆదం కానీ, అలాగే లారీ క్లీనర్లని కార్పొరేట్ చేసిన ఘనత శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈ రోజున ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఎలా కనగడతారని కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి మనం ఈ రోజు చూస్తాం. ప్రతి రాజకీయ పని ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో దౌర్భాగ్యం పరిస్థితి ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఫోటో లేకుండా ఇవాళ రాజకీయాలు చేయలేకపోతున్నారు. ఇవాళ అంటే ఆయన ఎంత చరిష్మా ఉన్న నాయకుడు మీరు అందరూ గమనించండి. కానీ త్వరలో రంగా గారి పేరు మీద ఒక 5 ఎకరాల సైటు, అలాగే రంగా గారి పేరు ఒక జిల్లాకి, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదర సంజయ్ గారు ఆయన కూడా సీఎం చేశారు, ఆయన పేరు కూడా కర్నూలు జిల్లాకి పెట్టాలని మా రాధారంగ మిత్రమండలి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము అన్ని కులాలతో కలుపుకుని వెళ్తున్నామని చెప్పడం కోసమే ఇది మేము పెట్టాం రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అనేది. కాబట్టి మీరందరూ కూడా రంగా గారిని బడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతిగా చూడండి, కానీ ఒక కాపు ముద్దు పెట్టా లేకపోతే కాపుల ఆరోగ్య దైవంగా రంగా గారిని చూడద్దు. దయచేసి ఆయన మీ కులంలో పుడతాం అనేది మీ అదృష్టంగా భావించాలి. అలాగే ఇక్కడ స్థలం ఈ రోజున అంటే కమ్యూనిటీ తీయకూడదు, కానీ ఎందుకనంటే ఇవాళ ఇది ఎఫ్బీ ద్వారానో లేకపోతే యూట్యూబ్ ద్వారానో ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి మాకు ఒకే ఒక లోటు ఉండేది. ఎందుకనంటే ఇవాళ మా ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి అధ్యక్షులుగా ఫస్ట్ స్థాపించిన వ్యవస్థాపకుడుగా చెండుపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన కూడా కామ సామాజిక వర్గానికి చెందిన ఆయనే. ఆయన కూడా మనం ఓపెన్ గా మాట్లాడారు ఒక పార్టీ అంటే నాకు ఇష్టం ఉండదని. అలాగే ఈ రోజున ఇక్కడ స్థలం ఇచ్చిన దాత కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయనే. ఎందుకంటే రంగా గారికి కమ్మలకి పడదు అనేది అది కరెక్ట్ కాదు. కొంతమంది చేస్తుంటారు దాన్ని కాదని వాళ్ళు చిన్నపడి శ్రీని గారు కానీ ఇక్కడ సుబ్బారావు గారు కానీ రంగా గారిని అభిమానిస్తున్నారంటే ఎందుకు అభిమానిస్తున్నారు అంటే అన్ని కులాలు ఇంక్లూడింగ్ ఆ కులంతో సహా రంగా గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారనేది ఈ రోజున ఇక్కడ నిదర్శనం గుండేపల్లిలో. ఇంకోసారి మరోసారి గుండేపల్లి గ్రామ ప్రజలకు, అలాగే శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సేన సంఘం వారికి, అలాగే మరొకసారి సుబ్బారావు గారికి, గ్రామ యువతకు అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రానున్న 24 ఎన్నికల్లో కాపు సోదరులు అందరూ కాపు నాయకత్వం కాపు నాయకులు కాదు మీరు కూడా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి కదా. నేను కాపు నాయకులు కాదు, మా ట్రస్ట్ కూడా కాపులకు సంబంధించింది కాదు.
మాది ఆంధ్ర తెలంగాణ రాజరంగ మిత్రమండలి అనేది అన్ని సామాజిక సంబంధించింది. ఇందులో ముస్లింస్ సహా అందరూ ఇంక్లూడింగ్ ఉన్నారు. ఎక్కువ ఎస్సీ సామాజిక వర్గం ఉంటారు. కాబట్టి నేను కాపు సామాజిక వర్గం ఎటు వెళ్తుంది అనేది కాపు సంఘ నాయకులను అడగాలి. రంగాగారు అభిమానులు ఎటు వెళ్తారని నన్ను అడిగినప్పుడు నేను దానికి సమాధానం చెప్తాను.